మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. వరంగల్ అర్బన్ కాశీబుగ్గలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అక్టోబర్ 29 అప్పటి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ ప్రారంభించారు. ఈ ఆసుపత్రిలో ఒక మెడికల్ ఆఫీసర్, 6 ఏఎన్ఎంలు, కంటినెన్సీ ఉద్యోగులు, 2 స్టాఫ్ నర్సులు, 1 అకౌంటెంట్ ఉన్నారు. అక్టోబర్ 29 ప్రారంభం రోజు ఈసీజీ మిషన్ ఆసుపత్రికి రావాల్సిన పరికరాలను అందుబాటులోకి ఉంచారు. ఈసీజీ మిషన్ ఫిబ్రవరిలో ఇన్స్టాల్ చేశారు. మార్చి 5 ఈ మిషన్ ఆసుపత్రి నుండి దొంగిలించబడిందని, ఈ విషయం డీఎం మరియు హెచ్ఓకి చెప్పామని మెడికల్ ఆఫీసర్ చెప్పారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈసీజీ మిషన్ లేక ప్రజలు వేరే ఆసుపత్రికి వెళ్లి తీసుకుంటున్నారు. కానీ ఇంతవరకు దీనిపై ఎటువంటి చర్య తీసుకోకపోవడం ఆసుపత్రి నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రజల సొమ్మును ఇలా మాయం చేయడం, ఎటువంటి చర్య తీసుకోకుండా ఉండటం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అన్ని ఆసుపత్రులపై నిఘా ఏర్పాటు చేయాలని, ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయమై మెడికల్ ఆఫీసర్ని వివరణ కోరగా, మేము మా పై అధికారులకు చెప్పామని, దీనిపై ఎటువంటి వివరణ మీడియా ముందు ఇవ్వలేమని తిరస్కరించారు. ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ ని టీవీతో పాటు యావ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్ లో లైవ్ లో చూడొచ్చు. www.tv11live.com లో లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.